తీసుకుని దానికి ఎడిక్ట్ అయిపోయి అది మానలేని వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎడిక్ట్ అవ్వకండి, మానడం పెద్ద ఇష్యూ కాదండి. ఎడిక్ట్ అవ్వడం బ్యాడ్, ఫూలిష్ రీజన్స్ కోసం ఎడిక్ట్ అవుతాం. ప్రతిదానికి ఒక షాక్, ప్రతిదానికి ప్రతి కష్టానికి ఒక షాక్. ఇప్పుడు మీకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళడం ఏంటరా అనేసి అంటే ఎవరు తప్పది అంటే మీకు అలవాటైంది అని అంటే ఒకనకప్పుడు మీ ఏ బాధతో మీరు దాన్ని టచ్ చేశారు? ఇప్పుడు నేను బాధతో టచ్ చేయలేదు, సంతోషంతోనే. వాట్ ఐ మిస్, రాత్రి 12-1 గంట వరకు టప్ప 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 జోకులు సరదాగా పని అది ఇది చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 లేచిపోవాలంటే నిద్ర రాదు. ఆ నిద్ర కోసం, ఆ నిద్ర కోసం నేను చేశాను, ఆ నిద్ర కోసం నేను చేశాను. అది ఇంకా అది తర్వాత మీకు ఎలా తెలుసు, అది డామినేట్ చేసేసి ఇంకా అది ఆ తర్వాత ఒక రియలైజేషన్కి వచ్చినాక సచ్చాను. అంటే ఎలా అయిపోయిందంటే అసలు ఇంకా ఏమీ లేదు కదా అని సైకిల్ వేసుకొని ఇప్పుడు ఎక్కడికో జహీరాబాద్ వెళ్ళాలి, కారు లేదంటే కోపమే సైకిల్ వేసుకు వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అది ఎవరికి నష్టం? ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. నాకు కారు లేదా, ఈ సైకిల్ ఉందా, వెళ్తా అనేసి వెళ్ళిపోతుంది. ఎవరికి? నీ ముడుకులు ఇరిగిపోతాయి, నీ పిక్కలు ఇరిగిపోతాయి. అదే జరిగింది అంతే. ఇప్పుడు దట్ ఈస్ ద ఫూలిష్ రీజన్. నేను చెప్పే సజెషన్ ఏంటంటే రీజన్స్ ఎత్తుక్కోకండి. మనం చేసే పనికి చాలామంది ఎవరైనా పోయారనుకో, తాగేసాడురా, ఎంత చెప్తే వినలేదు, తాగితే చచ్చిపోయేటట్టు అయితే ఈ పాటికి ఎవడం మిగలడు ఇక్కడ, ఎవ్వరూ మిగలరు. ఎస్పెషల్ హైదరాబాద్లో ఒక్కడ మిగలరు. అది కాదు, దీనికి ఒక రీజన్ తోసేస్తారు. ఇప్పుడు పలానా అమ్మాయి ఏంటంటే ఆ సినిమా వాళ్ళు అంటే ఎంత కష్టం. ఒక సీరియల్ ఆర్టిస్ట్ని తీసుకుంటే 7:30కి మేకప్ వేసుకుంటే రాత్రి 9 వరకు మాకు గ్యాప్ ఉంటుంది, వాళ్ళకి గ్యాప్ ఇవ్వరు. టప్ప 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 అంటే తెల్లారి 7:30 కంటే 5:30 లేచి ఆవిడ క్యారేజ్ గీరేజ్ ఫుడ్ గిడ్డు కట్టుకొని ఆ కాస్ట్యూమ్స్ గిస్ట్యూమ్ వేసుకుని 7:30కి లొకేషన్కి వెళ్ళి అక్కడ ఒక అరగంట మేకప్ వేసుకుని రెడీ అయ్యి మళ్ళీ రాత్రి 10:30కి 11:00 ఇంటికి వచ్చి 12 గంటలు పడుకుంటుంది తను. ఏ జాబ్ చేస్తే ఇస్తారా 5,000, 3,000, 4,000 అది ఎవరికి తెలియదు. ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం ఈ అమ్మాయి ఏజ్ అన్ని మానుకొని పనిచేయాలి. ఇవన్నీ ఎందుకు చేస్తారు? సరదానా, లేకపోతే ఈ మాత్రం చదువు లేక లేకపోతే ఉద్యోగాలు చేయలేక, అది ప్యాషన్. వాళ్ళకి ఉన్న కమిట్మెంట్, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం కాదు. సినిమా వాళ్ళు నువ్వు తీసి పారేస్తారు. నా ఫస్ట్లో నాకు సినిమా ఇల్లు రెంట్కి ఇవ్వలేదు నాకు. సినిమా మార్నింగ్ అడ్వాన్స్ తీసుకుని సాయంత్రం ఇచ్చేవారు. మీరు సినిమా ఉన్నట్టు కదా, అలా కాదని చెప్పి నేను ఒక అలెన్ సోలీ ప్యాంటు, ఒక ఫార్మల్ షర్టు, ఒక ల్యాప్టాపు, ఒక ట్యాగు, వీల్ అండ్ స్పెట్స్ ఒకటి. సరే కానీ ఎక్కడ సార్? విప్రోలో చేస్తున్నానండి. అరే అవునండి, వాయిస్ లాంగ్వేజ్ చేస్తున్నానండి. వాళ్ళు అలా మాట్లాడతారు చేస్తున్నానండి. మీకు 3 మంత్స్ అడ్వాన్స్ కావాలను. ఎందుకు సార్? 1 మంత్ అడ్వాన్స్. అది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు వాళ్ళ అబ్బాయి రెజ్యూమ్తో. మా అబ్బాయి ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయింది, ఏదైనా జాబ్ ఉంటుంది చూడండి. ఓహో ఇదొకటి బుక్ అయిపోయింది. 4 ఫ్రెండ్స్ ఫోన్లు ఇచ్చేవాడిని నేను. వాళ్ళు ఏమో చెప్పేవాడు ఎప్పుడు బిజీగా ఉన్న తర్వాత అని చెప్పరా అని చెప్పేసేవాళ్ళం. ఈ ఫోన్ చేసేవాడు వాళ్ళేం బిజీగా ఉందని చెప్పేవారు. అదేం చేస్తాం? తర్వాత సినిమా వాళ్ళంటే ఏంటండి ప్రాబ్లమ్? మీరు తాగుతారండి, ఎవరు తాగరండి చెప్పండి. ఈరోజు ఎవరు తాగడం వల్ల ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఈడు తాగుతాడంటే న్యూస్, అలా 100 మంది తాగినా న్యూస్ కాదు, పబ్లిక్ ఫిగర్ కదా మరి. నేనేంటంటే నేను చెప్పే సజెషన్ ఒకటే, డోంట్ మేక్ రీజన్స్ ఎందుకు నేను తాగేస్తున్నాను, నా పిల్లం బాధపడలేక తాగేస్తున్నాను, నాకున్న టెన్షన్కి నాకు ఇది రిలీఫ్కి తాగేస్తున్నాను. టెన్షన్ నువ్వు తెచ్చుకునేవి, ఇది తాగడం వల్ల రాలేదు కదా టెన్షన్. సో అది నేనేంటంటే నాకు పాప, నా కెరియర్ అన్నీ ఆలోచించి నేను ఒక డెసిషన్కి వచ్చి
తీసుకున్న నిర్ణయం. అంతేగాని అంతకు మించి ఓ ఏదో పెద్ద ఫిలాసఫీ ఇందులో ఏమీ లేదు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. Ah, 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 ah.